फ्रेंड्स మీరందరూ అడిగినట్టు నేను టాటా షోరూమ్ కి అయితే వచ్చాను ఓకే ఇక్కడ టాటా తో పాటు ఇంకా వీళ్ళ దగ్గర కొన్ని అదర్ బ్రాండ్స్ కూడా ఉన్నాయమాట అదేంటంటే పిజియోట్ అని చెప్పేసి ఇంకా ఏదో యూటి అని చెప్పి కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి లోపలికి వెళ్దాం లోపల ఏమేం వెహికల్స్ ఉన్నాయి లేదో వాళ్ళని కనుక్కుందాం కనుక్కుని ఏ విషయం నేను మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను సో మనం చూద్దాం ఇదిగోండి టాటా మోటార్స్ నెక్స్ట్ ఇంకోటి వచ్చి యూడి ట్రక్స్ टाटा शोरूम लोपल कार्लेमी लेवी खाली उपलब्धा लपल एवर लेर सो इकड़ते मैं टाटा वेहिकल्स मेनेजर ने अड़का आये चुप्नार ओनली हेवी वेहिकल्स तेपिस्तामी मैं नार्मल वेहिकल्स एमी तेपूर सो मे बैक साइड कनबड़ती कदा मैं टाटा बसल अट्ला टन फाइव टन थ्री टन ट्राली ट्रक्स उ ఇవే మాత్రమే వీళ్ళు సేల్ చేస్తారట ఇప్పుడు నేను ఆయనతో పర్సనల్ గా ఫోన్ మాట్లాడాను వెహికల్స్ నాకు సాలూన్స్ గాని ఎస్యూవి వెహికల్స్ గాని మేము చూడాలి ఛాన్సెస్ ఉందా అని చెప్పి అయితే వాళ్ళు ఏమంటున్నారంటే మన గల్ఫ్ లోకి టాటా వెహికల్స్ రావట్లేదని చెప్తున్నారండి నేను ఎందుకు రావట్లేదు మా వెహికల్స్ కూడా చాలా బాగుంటాయి కదా అని నేను డిఫెండ్ చేశాను వాళ్ళు ఏమంటున్నారంటే ఆఫ్ కోర్స్ వాళ్ళది కూడా వాలిడ్ రీజన్ గల్ఫ్ లోకి పర్టిక్యులర్ గా మన టాటా మోటార్స్ వాళ్ళు జీసీసీ స్పెక్స్ ని వాళ్ళు ఇవ్వలేకపోతున్నారటండి దాని వల్ల మనకి గల్ఫ్ లోకి రావట్లేదు సో గల్ఫ్ స్పెక్స్ ఏంటి జీసీసీ స్పెక్స్ అంటే ఏంటి అంటే ఒకటి ఎయిర్ కండిషనర్ అండి రెండోది వచ్చేసరికి ఫిల్టరైజేషన్ సిస్టం అంటారండి అంటే మనకి ఇక్కడ ఎక్కువ డ్యూన్స్ అంటే శాండ్ ఎక్కువ ఉంటుందండి సో ఫిల్టర్ చేయడానికి ఒక పెద్ద నార్మల్ గా అయితే ఎయిర్ ఫిల్టర్ మనకి చిన్న ఎయిర్ ఫిల్టర్స్ ఉంటాయి మీరు గల్ఫ్ లో ఎయిర్ ఫిల్టర్లు ప్రతిది కూడా పెద్ద ఎయిర్ ఫిల్టర్స్ ఉంటాయమాట అది ఒకటి సెకండ్ పాయింట్ అండి థర్డ్ వన్ వచ్చే రేడియేటర్స్ అండి గల్ఫ్ లో వచ్చే ప్రతి వెహికల్ కి కూడా రేడియేటర్ కొంచెం పెద్దగా ఉంటుంది మన ఇండియా తో పోల్చుకుంటే కొంచెం పెద్ద రేడియేటర్స్ ఉంటాయి కారణం ఏంటంటే ఇక్కడ టెంపరేచర్స్ ప్రతిసారి అంటే సంవత్సరంలో 6 నెలల్లో దాదాపు వేసవికాలం ఉంటుంది కొరోషన్ ప్రొటెక్షన్ అంటారండి అంటే తుప్పు పట్టకుండా ప్రొటెక్షన్ అనేది కూడా వెహికల్లో ఉండాలి అండి ఇమిడియట్ గా సో ఆ ఆప్షన్ కూడా ఉంటేనే అది కూడా జీసీసీ స్పెక్స్ అంటారు దాంతో పాటు ఆఫ్టర్ సేల్స్ మనకి సర్వీస్ ఉండాలండి అంటే సర్వీస్ డిపార్ట్మెంట్స్ కానీ పార్ట్స్ కౌంటర్స్ కానీ ఉండాలి వన్ వచ్చేసరికి జీసీసీ వెహికలా కాదా అని మనం ఎలా ఫైండ్ చేయాలంటే మనం సైడ్ మిర్రర్ మీద మీరు చూస్తే గనుక అరబిక్ లో ఉంటుంది మీరు ఇండియాలో మీరు మన సైడ్ మిర్రర్ చూస్తే గనుక ఇంగ్లీష్ లో రాసి ఉంటుందండి అంటే అవి ఇండియన్ స్పెక్స్ అరబిక్ లో రాసి ఉంటే గనుక అది జీసీసీ స్పెక్స్ అని అర్థం సున్న ఒక షీట్ కూడా నేను మీకు చూపిస్తాను అది ఇక్కడ జీసీసీ కంట్రీ వాళ్ళు అప్రూవల్ చేసిన వెహికల్స్ కి మాత్రమే ఆ స్టిక్కర్ చేస్తారండి జీసీసీ గల్ఫ్ స్పెక్స్ కి అప్రూవల్ మాటండి ఇది జీఎస్ఓ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ ఉండాలి జీఎస్ఓ సర్టిఫికెట్ ఎట్లా ఇస్తారంటే వెహికల్ వాళ్ళు ఓన్ గా టెస్ట్ డ్రైవ్ చేసి వాళ్ళ లోపల అన్ని స్పెక్స్ ఉన్నాయి లేదా అనేది జీసీసీ స్టాండర్డైజేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పి రాశారు కదా ఇదండి వీళ్ళు ప్రతి వెహికల్ కి ఇలాగ సర్టిఫికెట్ అనేది ఇష్యూ చేస్తారన్నమాట ఈ సర్టిఫికెట్ అంటేనే గాని వెహికల్ ఒమాన్ లోకి గాని గల్ఫ్ కంట్రీస్ లో గాని ఎంటర్ అవడానికి లేదండి ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి దేశానికి సంబంధించిన లోగో ఇక్కడ ఉంది ఇది ఒమాన్ ఇది ఖతార్ గల్ఫ్ రీజియన్ ఇంకొన్ని ఆప్షన్స్ యాడ్ చేసిందండి దాంట్లో క్రూజ్ కంట్రోల్ నెక్స్ట్ వచ్చేసరికి టైర్ మానిటరింగ్ సిస్టమ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్టెబిలిటీ కంట్రోల్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూటూత్ ఆప్షన్ सो इवन्नी मैंडेटरी चेसिंदंडी इवि वीटितो पाटु मी मुंदु मनं माट्लाडुकुन्न वाटितो पाटु ई ऐदु आप्षन्स कूडा మినిమం ఉంటేనే ఆ వెహికల్స్ అనేవి మన గల్ఫ్ కంట్రీస్ లోకి రావడానికి అవకాశం ఉంటుందటండి కాకపోతే ఇంకొక ప్రాబ్లం ఉంది వెహికల్ అంతా రిలీజ్ చేసిన తర్వాత మన ఇండియాలో టాటా వెహికల్ మనం ఒక హైయర్ ఎండ్ వెర్షన్ తీసుకుంటే 10 లక్షల వెహికల్ అనుకుంటే ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత గల్ఫ్ కు రావాలి అనుకుంటే అదే వెహికల్ 13 లక్షలు అవుతుంది సో ఆబ్వియస్ గా మన వాళ్ళు కొనడానికి ఆలోచిస్తారన్నమాట 13 లక్షలు పెట్టి నేను కొనాలా ఇక్కడ దీని బదులు నాకు మంచి కాంపిటీటర్స్ ఇక్కడ ఒమాన్ లో కాంపిటీటర్స్ చాలా మంది ఉన్నారండి హోండై గాని మాజ్డా గాని లేకపోతే నిసాన్ గాని ఇకపోతే కియా వెహికల్స్ ఉన్నాయి ఇంకా చాలా కంపెనీస్ నేను బ్రాండ్స్ పేర్లు చెప్పాలే గాని ఫుల్ అయిపోతుందండి ఇన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయి వీళ్ళందర్ని మన వాళ్ళు బీట్ చేసుకుంటూ మన టాటా మోటార్స్ అనేది మార్కెట్ లోకి రావడం చాలా కష్టం ఇవన్నీ అంటే మార్కెట్ స్ట్రాటజీని మనకు తెలిసి మన టాటా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వెహికల్ ని గల్ఫ్ కంట్రీస్ లో రిలీజ్ చేయలేదు సో హెవీ వెహికల్స్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి సో హెవీ వెహికల్స్ ఎందుకు వచ్చేని గల్ఫ్ కంట్రీస్ లోకి అంటే హెవీ వెహికల్స్ మన సాలూన్ వెహికల్స్ లాగా ఎక్కువ అంటే ఎక్కువ వెహికల్స్ అమ్మరండి ఇక్కడ జనరల్ గా మన ఈవెన్ మన ఇండియాలో కూడా బస్సులు లారీలు 3 టన్ను 4 టన్ను 10 టన్స్ ఈ టిప్పర్స్ ఇలాంటివన్నీ కూడా చాలా తక్కువ మొత్తంలో అవుతాయి సో అందువల్ల వాటికి జీసీసీ స్పెక్స్ అనేవి కొంచెం వేరేగా ఉంటాయి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాకు తెలిసి మన టాటా వాళ్ళు వెహికల్స్ రిలీజ్ చేయలేదు నబ్ద
వన్ ఆఫ్ ద బెస్ట్ టాటా బెస్ట్ కార్స్ టాటా వెహికల్స్ అని నేను చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, వెహికల్ అయితే నేను మీకు చూపించలేకపోయాను. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ వన్స్ అగైన్. సో యువర్ రమేష్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.